డ్రెస్ అంటేనే కరడు కట్టిన వారిగా చూస్తాం. వారిలో ప్రేమ, కరుణ, దయ, జాలి గుణాలుంటాయని ఈ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఆయా పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులను గుర్తించిన పోలీసులు వారు ఇంటి వద్దకు నేరుగా వెళ్ళి నిత్యావసర సరుకులతో పాటు వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించారు. షార్దార్ ఏసీపీ సురేందర్ గారి ఆధ్వర్యంలో కొత్తూరు సిఐ చంద్రబాబు సిబ్బందితో కలిసి సరుకుల నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర కార్పెట్ కంపెనీ యజమాని రాంపాల్ గారు గత 10 రోజుల నుంచి వివిధ కంపెనీలో పనిచేసే కార్మికులకు నిత్య నిదానం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కొమ్మ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్టీజ్ డ్రీమ్ వ్యాలీ సొసైటీ శివరాంపల్లి వాసే హమ్ ఆకే యహాన్ ఖానా ఖిలాతే హై హమారా సొసైటీ హై గ్రూప్ హై వో హమ్ సబ్ ఇకట్ఠా కర్కే సబ్ బాంటతే హై ఔర్ డైలీ ఆకే 10 దిన్ సే ఖిలా రహే హై 800 సే 1000 ఆద్మీ కో ఖిలా రహే హై కి కోయి భీ ఆద్మీ కో భూఖా నహీ రహనా హై ఔర్ సబ్ కో ఖిలా కే జానా హై కమ్ పడే తో ఔర్ భీ లాకే దేతే హై హమ్ ఔర్ జిహెచ్ఎంసీ జహాన్ ఫోన్ కర్తీ హై వహాన్ భీ జాకే బాంటతే హై హమ్. ఈరోజు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప టెంపుల్లో గత 3 రోజుల నుంచి అయ్యప్ప టెంపుల్ దగ్గర మరి రామ్ గారు ప్రెస్ట్ గ్రీన్ వ్యాలీ నుంచి మరి ఆ గ్రీన్ వ్యాలీ ప్రెసిడెంట్ అంటే రాంపాల్ సైడ్ అని ఇప్పుడు గ్రీన్ వ్యాలీ నుంచి ఆరామ్ గారు నుంచి వచ్చి 3 రోజుల నుంచి అయ్యప్ప టెంపుల్ దగ్గర భోజనాలు మరి కంపెనీలో పనిచేస్తూ కరోనా అవేర్నెస్ కోసానికి ఇబ్బందిలో ఉన్నారని మరి రాంపాల్ సైట్ వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్ ఆ సార్ ఇక్కడ కూడా ఫ్యాక్టరీ ఉన్నది ఇక్కడ ఎవరెవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లకు అన్నానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి సరుకులు కానీ అదేవిధంగా భోజనాలు కూడా మరి కాటాదాన్లో కూడా ఇస్తున్నాడు మరి నందిగామలో కూడా మరి ఆరామ్ గారు ఆడి నుంచి 10 రోజుల నుంచి వాళ్ళు చేయడం జరిగింది. కనీసము 1000 మందికి భోజనాలు పెట్టిస్తారు. మరి జిహెచ్ఎంసీ కూడా ఎక్కడ ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉండి మరి భోజనాలు పెడుతుండు. చాలా మంచి వ్యక్తి రాంపాల్ సైడ్ అని నాకు 93 నుంచి తెలుసు. ఆయన ఈ రియల్ ఎస్టేట్ నుంచి తెలుసు కాబట్టి చాలా మంచి మంచి భోజనాలు అందరికీ ఎక్కడ ఇబ్బందులు ఉన్నా అక్కడ ఫోన్ చేసిన అందుబాటులో ఉండి భోజనాలు చేపిస్తున్నారు.